Hi friends, please subscribe to Amaravathi Media and press the bell icon for more latest updates. TDP మెడకు చుట్టుకుంటున్న ఫేక్ ప్రచారం. నిన్న అచ్చెన అనుచరుడు, నేడు గౌతు శిరీష. అమ్మ ఒడి వాహనమిత్ర పథకాలు రద్దు చేస్తున్నట్లు ఇటీవల సోషల్ మీడియాలో ఫేక్ ప్రచారం జరిగింది. దీని వెనుక టీడీపీ నేతలు, వారి అనుచరులు, ఐటీడీపీ యాక్టివిస్టులు ఉన్నట్లు నిర్ధారించారు పోలీసులు. దీంతో వారందరికీ సిఐడి నోటీసులు జారీ చేసింది. ఇటీవల గుంటూరు, కృష్ణా జిల్లాలకు చెందిన నలుగురిని సిఐడి పోలీసులు విచారణ కోసం గుంటూరు కార్యాలయానికి పిలిపించడంతో ఈ వ్యవహారం కలకలం రేపింది. సిఐడి విచారణ నేపథ్యంలో రాజకీయ కక్ష సాధింపులంటూ టీడీపీ విమర్శలు చేస్తోంది. ప్రభుత్వంపై బురద జల్లేందుకు తప్పుడు ప్రచారం చేస్తారా అంటూ అధికార పక్షం మండిపడుతోంది. ఈ వ్యవహారంలో తాజాగా టీడీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి గౌతు శిరీషకు సిఐడి నోటీసులు జారీ చేసింది. అమ్మఒడి వాహనమిత్ర పథకాలు రద్దు అంటూ సోషల్ మీడియాలో వచ్చిన పోస్టుల వెనుక గౌతు శిరీష హస్తం కూడా ఉందని నిర్ధారించుకున్న పోలీసులు ఆమెకు నోటీసులు జారీ చేశారు. శ్రీకాకుళం జిల్లా సోంపేటలోని గౌతు శివాజీ నివాసానికి వెళ్లిన సిఐడి అధికారులు శిరీషకు నోటీసులు అందజేశారు. ఈ నెల 6న మంగళగిరిలోని సిఐడి కార్యాలయంలో విచారణకు రావాల్సిందిగా ఆ నోటీసుల్లో పేర్కొన్నారు. సిఆర్పిసిలోని సెక్షన్ 41 క్రింద నోటీసులు జారీ చేశారు. ఇటీవలే ఏపీటీడీపీ అధ్యక్షుడు అచ్చెన్నాయుడు ప్రధాన అనుచరుడు వెంకటేష్ను సిఐడి పోలీసులు విచారణ కోసం పిలిపించారు. ఈ ఫేక్ పోస్టుల వ్యవహారం ఇప్పుడు పూర్తిగా టీడీపీ మెడకు చుట్టుకునేలా ఉంది. కీలక నేతలు, వారి అనుచరులు, సోషల్ మీడియా యాక్టివిస్టులకు నోటీసులు జారీ చేస్తున్నారు పోలీసులు. ఎన్నికలకు 2 ఏళ్ల సమయమే ఉండడంతో ఏపీలో రాజకీయ వాతావరణం వేడెక్కింది. సంక్షేమ పథకాల విషయంలో ప్రభుత్వాన్ని కార్నర్ చేసేందుకు ప్రతిపక్షాలు ప్రయత్నిస్తున్నాయి. సంక్షేమ పథకాలకు అప్పులు చేస్తున్నారంటూ ఓవైపు విమర్శిస్తూ, మరోవైపు పథకాలు ఆగిపోతున్నాయంటూ ఫేక్ ప్రచారానికి దిగుతున్నారు.